టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది. విచారణకు హాజరైన డైరెక్టర్ పూరి జగన్నాథ్ను ప్రశ్నిస్తున్నారు. ఆరేళ్ల బ్యాంక్ లావాదేవీల వివరాలు కావాలని నోటీసులు ఇవ్వగా మూడు అకౌంట్ల వివరాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది. విచారణకు హాజరైన డైరెక్టర్ పూరి జగన్నాథ్ను ప్రశ్నిస్తున్నారు. ఆరేళ్ల బ్యాంకు లావాదేవీల వివరాలు కావాలని నోటీసులు ఇవ్వగా మూడు అకౌంట్ల వివరాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రానా ప్రతాప్ ఉన్నారు. రానా, చెప్పండి. గత ఆరేళ్లకు సంబంధించినటువంటి ఆయన చేసినటువంటి ట్రాన్సాక్షన్స్, ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఏంటి అన్న దానిపై పూర్తి వివరాలు అనేసి ఇంతకు ముందు ఈడీ ఇచ్చినటువంటి నోటీస్ లో కూడా చాలా క్లియర్ గా కూడా పొందుపరచడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఆయన తన రెగ్యులర్ గా వాడుతున్నటువంటి మూడు అకౌంట్లకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ను కూడా ఈడీ అధికారులకు సమర్పించినట్టుగా తెలుస్తుంది. ఈ దీని నేపథ్యంలోనే భారీ ఎత్తున అమౌంట్, ఈయన ట్రాన్సాక్షన్స్ కోట్లాది రూపాయలు ఉంటాయి కాబట్టి, యాజ్ అ ప్రొడ్యూసర్ గా ఉన్నాడు, ఆయన సినిమా డైరెక్టర్ గా కూడా ఉన్నాడు, పెద్ద పెద్ద సినిమాలు కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. స్మార్ట్ శంకర్ కూడా ఆయన కో ప్రొడ్యూసర్ కూడా పనిచేస్తాడు కాబట్టి, చార్మి కూడా ప్రొడ్యూసర్ గా పనిచేసింది కాబట్టి, వీళ్ళందరూ కూడా ఈయన ట్రాన్సాక్షన్స్ ఎట్లా మళ్ళించారు ఏంటి అన్న దానిపై కూడా పూర్తిగా వివరాలు తీసుకోవడం కోసమే వారు బ్యాంకు కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అడిగినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇంకా విచారణ అనేది కొనసాగుతూనే ఉంది. 10 గంటలకు స్టార్ట్ అయినటువంటి విచారణ దాదాపు ఉంటే 1:30 కావస్తుంది. ఇప్పుడు ఇంకా కూడా విచారణ అనేది కొనసాగుతూనే ఉంది. సాయంత్రం 5 వరకు కూడా ఈ విచారణ ఉండే అవకాశం ఉందనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ లోపల ఏం జరుగుతుంది, ఏ పర్సెప్షన్ లో ఆయన్ని ప్రశ్నిస్తున్నారు అని, ఎలాంటి క్వశ్చన్స్ వేస్తున్నారు అన్న దానిపై కూడా బయటకి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు. కానీ ఇప్పటివరకు అందించిన ప్రకారం ప్రశ్నల వర్షం, ఎవరి గంటకు వచ్చి ఇద్దరు ముగ్గురు వచ్చి ప్రశ్నల వర్షం అనేక రకాలుగా కూడా తికమట్టుగా పెట్టే విధంగా కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా కూడా పూరి జగన్నాథ్ చాలా కాన్ఫిడెంట్ గా సమాధానాలు చెప్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఏదన్నాడు కానీ పూర్తి డీటెయిల్స్, ఆయన ఏమడిగారు, ఏ కోణంలో కూడా ఆయన విచారించారు అన్న దానిపై కూడా సాయంత్రం 5 గంటలకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రానా.